అండ్ నడుమునకు సేమ్ మనకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే మంచిదని చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు ఏ రకమైన అంటే కూరగాయలు తీసుకుంటే మంచిది అంటారు? జ్యూస్ తో పాటు ఆకుకూరలు కూరగాయలు ఏం తీసుకుంటే మంచిది అంటారు? ఆకుకూరలు కంపల్సరీ మనం పప్పు దినుసులు వాడుకోవడం మంచిదమ్మా. పప్పు అంటే మనం ఏదో తోటకూర పాలకూర ఇవి రెగ్యులర్ గా వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే చాలా మంచిది. అలాగే అంటే నువ్వులు ఎక్కువగా ఉండేలాగా మనకు ఉండాల్సినటువంటి ఆయిల్స్ లేవు. ఇప్పుడు మనం అన్ని కూడా రిఫండ్ ఆయిల్స్ వాడుతున్నాం, అది చాలా పెద్ద ప్రమాదం. అందుకని వాటి స్థానంలో మనం నువ్వుల్ని వేయించుకుని రోజుకు ఒక 2 స్పూన్లు నువ్వులు తినడం ద్వారా కూడా ఆ వ్యవస్థని సమస్యనే కాదు వ్యవస్థని మెరుగుపరిస్తే, సమస్య చిన్నదే, వ్యవస్థ చెడిపోయింది కాబట్టి ఆ సమస్య అక్కడ మనకి రెక్టిఫై కనిపిస్తుంది అంతే, అది మేజర్ కాంప్లికేషన్ కాదు. నాకు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మా నాన్నగారికి ఎక్కువ నడవడం వల్ల ఆయనకి కాళ్ళలో ఆనెలు ఉండేవి, ఆనెల్ని ఎస్కేప్ చేద్దామని ఆయన నడకని మార్చాడు. నడకని మార్చడం వల్ల అది కాలు మీద ప్రెజర్ పడి మీకు మోకాలు ఇది ఇలా పక్క వెళ్ళిపోద్ది నడిచినప్పుడు. చాలా మందికి చాలా మంది దగ్గరికి వెళ్తే రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ చేస్తే మళ్ళీ ఇంకా మీరు బెడ్లోనే ఉండిపోతారు అని సపోర్ట్ ఇచ్చి నడిపించేవాడి అంతే. ఇప్పటివరకు దాని ఏం చేయలే, అది అలాగే ఉంది. అంటే అది ప్రాబ్లం కాదు, పెయిన్ ఏమి ఉండదు. నేను వెళ్ళినప్పుడల్లా ఈ మసాజ్ చేస్తూ ఉంటాను. ఆ జాను మార్మ ఎదుగు ఇప్పుడు ఆయన చెప్పిన వెంటనే తిత్తు ఉంటుంది అంటే మా నాన్నగారి దాంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంటాను. మసాజ్ చేసినప్పుడు ఒక చిన్న బొడుపులా వస్తుంది, అంటే ఆ పర్ఫెక్ట్గా లేదు, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం బాడీ ఒక చిన్న వాక్యూమ్ని తీసుకొచ్చి అక్కడ సపోర్ట్ పెట్టుకుంది. కాలు అలా పక్క వెళ్ళిపోతుంటుంది, మీకు జాయింట్ అలా ఈ ముడుసు ఇలా పక్కకు వస్తుంది నడుస్తుంటే, కాలు అలా పక్కకి వెళ్తుంది. అక్కడ టెండన్ గానీ స్కిన్ గానీ లేకపోతే బోన్ బయటకు వచ్చేస్తుంది అనమాట. కానీ నేను సర్జరీకి వెళ్తే ఇక ఆయన అంతే, అంటే మా చిన్న వాళ్ళు చేయించుకున్నారు, చేయించుకుని సఫర్ అవుతున్నారు, చేయించుకోకుండా ఈయన హ్యాపీగా ఉన్నాడు. దానికి అన్ని సపోర్ట్ రాస్తాను, వెళ్ళేటప్పుడల్లా కొంచెం స్ట్రాంగ్ పట్టుకెళ్తాం, సపోర్ట్ రాస్తాం, చాలు జీవితం వెళ్తుంది కదా హ్యాపీ. ఆయన పనులు ఆయన రెగ్యులర్ పనులు అన్నీ ఆయన ఇండియన్ మంది దానేమంటారు ఇండియన్ స్టైల్ వాష్రూమ్ అంటే అంతా మీకు పక్కకి వెళ్ళిపోతున్నా కూడా వెస్ట్రన్ కమోడ్ వాడాడు ఆయన, ఇండియన్ కమోడ్ నేను చెప్పాను. వన్స్ నువ్వు అలవాటు పడితే ఇంకంతే అయిపోయింది జీవితం. కింద కూర్చోవడం మర్చిపోయామా, మా అమ్మగారికి కాళ్ళు ముడుచుకోమంటారు, అయినా సరే ఇండియన్ కమోడే వాడాలి, అది సహజం. వన్స్ మనం హైజీనిక్ అయిపోయి మనం అన్ని సున్నితంగా చేసుకుంటూ వెళ్ళిపోతే దొరికేస్తాం. ఇక ఒక్కసారి పట్టుకుందా వదలదు ఇంకా, ఎందుకంటే నేను దూరంగా ఉంటాను, నెలకు ఒకసారి కంపల్సరీ వెళ్తాను. వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకుంటాను, వాళ్ళకి ఏమేమి జ్యూసులు కావాలి జ్యూసులు చేసిస్తా, మసాజ్లు ఏమైనా కావాలి చేసి ఆ మర్మ పాయింట్లు యాక్టివ్ చేసి వస్తాను. రెగ్యులర్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ఈ అంటే ఈ ఏజ్లో ఓల్డ్ ఏజ్లో హ్యాపీగా ఆ టీవీ చూసుకుంటూ వాళ్ళు తినాల్సినవి తింటూ సాత్వికాహారం, పూర్తిగా మాంసాహారంలో ఉండదు వాళ్ళకి, చాలా హెల్దీగా హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు.